ఈరోజు ముఖ్యంగా చేసిన మంచిని అభినందిద్దాం, చేయవలసిన పనులు నిలదీద్దాం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఐనిస్ ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే మీరు ఒక కాన్సెప్ట్తో పెట్టారో అదే కాన్సెప్ట్ను పాటిస్తూ జగన్ గారి గవర్నమెంట్ సంక్షేమంలో చాలా బాగుందని చెప్పిన చెల్లి అశోక్ గారికి అయితే ఏంటి, రుక్మిణి గారికి ఏంటి, అదే స్థానం మల్లికార్జున గారికి కూడా ధన్యవాదాలు. ఇంచేదంటే ఇవాళ మీరే గమనించవచ్చు మార్పు అనేది జగన్ గారు సంక్షేమం చేస్తున్నారని ఏదైతే ఆపోజిట్ పార్టీలను వాళ్లే చెప్పారంటే ప్రజల్లో ఎంతవరకు ఉందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా రుక్మిణి గారు ఇందాక ఒక సమస్య ఉంది, నాకు అమౌంట్ రావట్లేదండి. అమ్మా మీకోసమే ఈ నెల 23 నుంచి జగన్ గారు జగన్ అన్న సురక్ష అనే పథకం పెడుతున్నారు, మీ ఇంటికి మేము వస్తాం, మీకు ఏం రాదు, అన్ని కూడా మేము తిరిగిస్తాం, అది కూడా మేము జగన్ గారు మీలాంటి వాళ్ళ కోసం కూడా దాన్ని కూడా పెట్టారు. నిజంగా ఇవాళ మీ ముమ్మడివారు మండల పరిషత్కి మా మిస్సెస్ ఎంపీపీ సార్ నేను చాలా గర్వపడుతున్నాను. ఏంచేదంటే ముమ్మడివారం మండలంలో దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలు చేయని పనులు కూడా ఇవాళ చేయడం జరిగింది. దానికి ఉదాహరణ అన్నంపల్లి గ్రామంలో చింతపల్లి రోడ్, అదేవిధంగా కొమానిపల్లి పంచాయతీలో మొల్లివారిపేట రోడ్ దాదాపు 1 కోటి రూపాయలు చేశాం. అదేవిధంగా సానుబోయిన మల్లికార్జున రోడ్డు వేయలేదంటారు, ఆయన ఇంటి ముందు నుంచే ఆర్ఎన్బి రోడ్డు కొత్త రోడ్డు వేయడం కూడా జరిగింది. అది కూడా టానిలంక మించి టానిలంక పళ్ళవారిపాలెం క్రాప్చింద్రపూడి పాలెం నుంచి రోడ్డు బాగోదని రోడ్డు కూడా గత ప్రభుత్వంలోనే ఇప్పుడు వేశారు, అది కూడా వేయడం జరిగింది. అదేవిధంగా గత 20 సంవత్సరం జరిగినటువంటి ముమ్మడివారి నుంచి కొత్తలంక కరివాన్ రోడ్ మీదుగా మురమళ్ళకి వేసి ఆ రోడ్డును కూడా వేయడం జరిగింది. సార్ అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుంది. ఎందుచేతంటే ముమ్మడివారి నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపు చాలా మత్స్యకార గ్రామాలకు ఇవాళ వరకు కూడా మంచినీరు సౌకర్యం లేదు. మన ప్రీతమ శాసనసభ్యులు పొన్నాడు సతీష్ కుమార్ గారు దాదాపుగా 60 వాటర్ ట్యాంకుల్ని సిఎస్ఆర్ నుంచి కడుతున్నారు, చాలా 80 వాటర్ ట్యాంకుల్ని గచ్చకాయపొర ఇటువంటి గ్రామాలు ఇవాళ కూడా మంచినీరు కావాలంటే వాటర్ ట్యాంకులే దిక్కు. కానీ దాన్ని జలజీవన్ మిషన్ తో పాటు సిఎస్ఆర్ తో దాదాపుగా 80 వాటర్ ట్యాంకులు కట్టడం అనేది చాలా అదృష్టం. అదేవిధంగా గత ప్రభుత్వంలో రాని ఓఎన్జి మత్స్యకారులకు రావాల్సిన ఓఎన్జీసీ నిధులను కూడా డైరెక్ట్ గా డీబీటీ పద్ధతి ద్వారా గత బకాయిలను కూడా వేయడం అనేది కూడా ఈ ప్రభుత్వంలో జరిగింది. చాలా మంచి, దాదాపుగా చూసుకుంటే ముమ్మడివారం మండలంలో ఇప్పటి వరకు దాదాపుగా ఏ పద్ధతిలో అయినా సరే 1200 కోట్ల వరకు కూడా అభివృద్ధి అనేది జరిగింది సార్. దీనికి అందరూ కూడా మేమందరూ కూడా నిజంగా గర్విస్తున్నాం. ఏంచేదంటే ఒక ప్రజాప్రతినిధి ఉండగా జరిగిన అభివృద్ధి అందరూ కూడా గర్విస్తారు. అంతకన్నా ముఖ్యమైన విషయం, మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ కూడా చెప్తున్నా, ఇవాళ చాలా మంది ఆ మేడం గారు అన్నారు నాకు పడలేదని, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పార్టీ అయినా సరే మండల పరిషత్ దగ్గర డోక్రా దగ్గర వచ్చి మాకు డబ్బులు రాలేదు అంటున్నారు. ఎవరిని రాజకీయ నాయకులు కలవట్లేదు, ఇవాళ డైరెక్ట్ గా ఉద్యోగస్తుని కలుస్తున్నారు. అంటే మార్పు అనేది మీరు చూసుకోవాలి. అంటే ఈ ప్రభుత్వంలో పార్టీ చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, ఏమీ చూడాల, డైరెక్ట్ గా ఏదైతే ప్రభుత్వ వ్యవస్థ ఉందో దాని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో లబ్ధి ఖచ్చితంగా చేకూరింది. కావాలంటే అందరిని కూడా అడగొచ్చు మీరు. సార్ మీరు కూడా పొందితే ఇంకేమో సార్, మీరు కూడా పొందితే అయినా మీరు పొందకపోయినా అశోక్ గారు మీరు పొందకపోయినా సార్ అశోక్ గారు మీరు పొందకపోయినా సరే ఉన్నారని అడిగారు. దానికి ఉదాహరణ సార్ మీరు కూడా పొందండి. జగన్ ప్రభుత్వంలో మీరు కూడా పైసా తీసుకుని మీరు కూడా పార్టీకి రాజీనామా చేసి సన్యాసం పుచ్చుకుంటాం మీరు అన్నారు కదా, ఎవరో తీసుకోకుండా ఉండలేదు అన్నారు. దానికి అశోక్ గారు రాలేదు మీకు, ఓకే మంచి మాట అన్నారు. మీరు మంచి మాట అన్నారు ఏంటంటే మీరు మంచి మాట అన్నారు, ఇది జగనన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని జగనన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం మీరే అన్నారు, మీరే అన్నారు, ఎవరూ లేదు, మీరే అన్నారు సంక్షేమానికి జగన్ వాచేస్తారు, మీరు అన్నారు, మల్లికార్జున గారు అన్నారు. సార్ గత ప్రభుత్వంలో రోడ్లేసారు కానీ ఆ బిల్లులు కూడా జగన్ గారి ప్రభుత్వం అనేది చాలా గొప్ప విషయం సార్. ఇది రండి తీసుకోండి, మీ ఊర్లో మేము చెప్తాం పేర్లు, డేటాతో ఇస్తాం మీకు, ఏ ఊర్లో ఎంత ఇచ్చాము. మా గ్రామంలోనే 36 లక్షలు ఇచ్చాం మేము, మా గ్రామం ఒక చిన్న గేదెల గ్రామంలో చిన్న కొత్తలంక ప్రతి విలేజ్ లో కూడా ఇచ్చాం మేము. అలా అభివృద్ధి అనేది మాకు చేస్తాం సార్. కానీ సార్ అశోక్ గారు ఎంత కోపడినా
ఆయనకు మరొక్కసారి మా తరపున ఇచ్చేదని మా సంక్షేమం జరుగుతుందని మాట అన్నది గోయంగ మరొక్కసారి ఆయనకి రుక్మిణి గారికి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఓకే థాంక్యూ సార్. మరొక్కసారి ఇటువంటి మంచి కార్యక్రమం మరిన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. థాంక్యూ సార్.